సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 15, 16, 17 తేదీలలో నిరాహార దీక్ష చేపట్టారు. కొమరవెల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 15, 16, 17 రిలే నిరాహార దీక్షలు సిద్దిపేట జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. అన్ని గ్రామ పంచాయతీల కార్మిక సిబ్బంది మాట్లాడుతూ వారి ప్రధానమైన డిమాండ్లు, ప్రభుత్వం ప్రకటించిన 8,500 రూపాయల జీతం వెంటనే అమలు చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను కల్పించాలి, గ్రామ పంచాయతీ కార్మికులు లేక కార్మికురాలు మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బందులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, పెండింగ్ లో ఉన్న గ్రామ సిబ్బంది వేతనాలను వెంటనే ఇప్పించాలి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి పరశురాములు, ఉపాధ్యక్షులు టి రాజలింగం, ప్రధాన కార్యదర్శి ఆర్ నర్సింహులు, లింగంపల్లి పుష్ప, సిబ్బంది సాయిలు, నరసయ్య, యాదగిరి, ఉప్పలవ్వ, బాలవ్వ మరియు సిబ్బంది పాల్గొన్నారు.